ఎప్పుడన్నా ఈ కాన్సెప్ట్ కాకముందు ఫస్ట్ షూటింగ్ తీసేటప్పుడు ఏ కాన్సెప్ట్ మీద దిద్దాం అనుకున్నారు? ఏది డియర్ కామ్రేడా, ఇదే దిద్దాం అనుకున్నాం రా స్టార్టింగ్ నుంచి. స్టార్టింగ్ నుంచి బాబీ అనే అబ్బాయి వాడు వాడి గొడవలల్లో వాడి కాలేజ్లో ఆ టైప్ ఉంటే, వాడి లైఫ్లోకి లెల్లి అనే అమ్మాయి నేను క్రికెటర్ అవుతా అని పట్టుదలతో పక్కా ఫోకస్డ్గా ఉన్న అమ్మాయి వాడి లైఫ్కి వస్తే ఏమవుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. తర్వాత ఆ అమ్మాయికి ప్రాబ్లం అయినప్పుడు ఒక ఫ్రెండ్లా వీడు తోడుగా ఎలా ఉండి ఎలా సపోర్ట్ చేస్తాడన్నదే, ఆ అమ్మాయికి తోడుగా ఎలా ఉంటాడన్నదే కథ. సో ముందు నుంచి ఇదే దిద్దాం అనుకున్నాం. నువ్వు కూడా మీ ఫ్రెండ్స్కి తోడు ఉండాలి. ఈ కాన్సెప్ట్ తీసుకునే ముందు మిమ్మల్ని హీరోగా అంటే తీసుకున్నారు కదా, అంటే మిమ్మల్ని హీరోగా తీసుకున్నందుకు మీ అభిప్రాయం అంటే ఒక డైరెక్టర్ భరత్ కమ్మ అనే అతను మా డైరెక్టరు, తను నా దగ్గరకు వచ్చి ఇలా ఈ కథ చెప్దాం అనుకున్నా అంటే నాకు ఆ కథ చాలా నచ్చింది. ఈ కథ నచ్చి నాకు ఈ కథలు చెప్పే చాలా విషయాలు నేను పర్సనలీ నమ్ముతా. అంటే భయం వదిలేస్తే ఎవరు అడ్డుకున్నా జయము నీదేలే, బ్రతకకు భయపడి బ్రతకొద్దనే ధైర్యంగా బ్రతకనేది. అంటే నాకు యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు భయం ఉండే, అవుతామా లేదా అసలు కుదురుతుందా, కానీ భయం ఉన్నా మనకు అందరికీ భయం అనిపిస్తుంది. ఏం చేసినా ఇప్పుడు ఎగ్జామ్లు ఉన్నా భయం అనిపిస్తుంది, ఏదైనా కొత్త చేయాలన్నా భయం అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు క్రికెట్ మ్యాచ్కి దిగే ముందే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇండియాకి ఆడుతున్నామంటే బ్యాటింగ్కి దిగుతుంటే ప్యాక్ అవుతుంటే లోపల భయం వేస్తుంటుంది, కానీ దాన్ని దిగి కంట్రోల్ చేసి ఆడాలి. ఆ భయాన్ని ఎదురించి ముందుకు వచ్చినప్పుడే మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం గెలుస్తాము. సో నాకు సినిమాలో ఈ విషయాలు చాలా నాకు పర్సనల్, నాకు నా లైఫ్లో నేను చాలా నమ్ముతా. అండ్ మనందరి లైఫ్ ఒక ఫైట్, మనం రోజు పోరాడితేనే ఎవరి లైఫ్లో వాళ్ళు ఇక్కడి వరకు వచ్చినాం. ప్రతి ఒక్కరు ఒక ఫైట్ చేసి వాళ్ళ సర్కమ్స్టెన్సో ఫైనాన్షియల్ ఇబ్బందులో ప్రాపర్ స్కూల్ లేకనో గైడెన్స్ లేకనో ఏదో అన్నీ ఫైట్ చేసే వచ్చినాం మనం అందరం ఇక్కడికి. మీకు కూడా ఇప్పుడు ఫైట్ చేసి ఇంతవరకు వచ్చారు, ఇలా నవ్వుతూ ఇలా హ్యాపీగా ఉన్నారు, ముందు కూడా చాలా ఉంటాయి. అలానే ఫైట్ చేస్తుంటే మీకు నచ్చింది మీరు చేయొచ్చు. సో నాకు డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చి నాకు చేయాలనిపించింది, ఎందుకంటే నా లైఫ్ అనిపించింది అందుకే చేశాను. అన్న మూవీలో కాకుండా బయట ఎప్పుడైనా ఎవరికైనా కామ్రేడ్గా ఉన్నారా? మా ఫ్రెండ్స్ అందరికీ కామ్రేడ్గానే. ఐ హ్యావ్ మా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీకి మా తమ్ముడికి నేను ప్రేమించిన వాళ్ళందరికీ నేను ఉంటా వెనక. ఎప్పుడు ఏది కావాలన్నా వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది ఉన్నా నేను ప్రేమించే వాళ్ళకే కాకుండా ఇప్పుడు నన్ను ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని కూడా ఇప్పుడు ఏమైనా చేయాలి. ఇప్పుడు స్థాయికి వచ్చినాం కాబట్టి వాళ్ళ ఇప్పుడు మిథాలి అక్కకి మీరందరు ఫస్ట్ పరిచయం లేరు కదా ముందు, ఇప్పుడు మీ అందరి గురించి ఇప్పుడు మీ అందరికి ఒక కామ్రేడ్లా ఉండి ఇప్పుడు సినిమాకి తీసుకొచ్చాను. అలానే నేను కూడా ఏదన్నా చేయాలనుకుంటున్నా చేస్తా. అన్నయ్య అసలు గోల్ ఏంటి నీది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ గోల్ ఏంటి? నాకు ఫస్ట్ డబ్బులు సంపాదిద్దామని ఉండే, నిజంగా ఫస్ట్ డబ్బులు సంపాదిద్దాము, నచ్చిన పని చేద్దాము, రెస్పెక్ట్ సొసైటీలో రెస్పెక్ట్ సంపాయాలి, మనని రెస్పెక్ట్ చేయాలి. మెయిన్ ఇవ్వుండే, ఇప్పుడు నచ్చిన పని చేస్తూ ఈ మూడు ఇంకా కావాలి, రెస్పెక్ట్ కావాలి, డబ్బులు ఉండాలి, ఇవన్నీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, నచ్చిన పని కొత్త పని ఇంకేం చేయొచ్చు అది ఆలోచిస్తున్నా చేస్తున్నా. అన్నయ్య ఒక చిన్న కోరిక, నువ్వు మాకు కామ్రేడ్గా ఉండాలి. డన్. మీరందరు ఎక్కడుంటారా? చీజ్ ఫౌండేషన్. చీజ్ ఫౌండేషన్. చీయర్స్ ఫౌండేషన్ ఎక్కడ? మీ కుక్కట్పల్లియా. డన్. మనం ఏమన్నా మీ హోమ్కి రావాలా? ఎంతమంది ఉంటారు మీరందరా? 45. డన్. మనం ఏమన్నా చేద్దాం. మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా వచ్చాడు మా హోమ్కి. నా బెస్ట్ ఫ్రెండ్? బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్య వచ్చాడు. మీ బెస్ట్ ఫ్రెండ్ కన్నయ్యనా? అన్నయ్య. మా అన్నయ్యనా? మీ ఫ్రెండ్ పేరేంటి? నాకు చాలా మంది ఫ్రెండ్లు ఉన్నారు. ఆనందా? ఆనంద్ మా తమ్ముడు. మీ ఫ్రెండ్ ఎట్లా తెలుసు వాడు నా ఫ్రెండ్ అని? అన్నయ్య చెప్పాడు, మిమ్మల్ని తీసుకొస్తాను కూడా చెప్పాడు మాకు అన్నయ్య. కుక్కట్పల్లిలోనా మీరు ఉండేది?
ఎవరు వచ్చానబ్బా ఇదెలా? అవును అన్నయ్యే చెప్పాడు తీసుకొస్తాను చెప్పాడు. ఎవరు ఇస్తారు నాకు చెప్పండి కొంచెం. గుర్తులేదు పేరు తెలుసుకోరా మీద. రష్మిక అక్క మీ ఫీలింగ్ ఏంటి మూవీ తీయడంలో? మూవీ థియేటర్లోనా? అంటే మూవీ తీశారు కదా మీ ఫీలింగ్ ఏంటి అంటే ఎలా? అంటే మీకు స్టోరీ కంటెంట్ అర్థమైందంటే నాకు ఐఎమ్ హ్యాపీ. మీరందరూ హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు మనకు చూపిస్తే లైక్ ఆఫ్టర్ అబౌట్ 10 years or 12 years యూ షుడ్ కమ్ అండ్ టెల్ మీ దట్ డే ఐ మెట్ యూ నో ఇప్పుడు చూసావా నేను ఎక్కడ ఉన్నానని. అది మస్తు ఫీలింగ్ ఉంటుంది. సో అంతా హ్యాపీగా ఉన్నా నేను.